రావు గారిని చూస్తున్నా ఉన్న ఇదిలో ఉంటాం చివరి వరకు కూడా. అయితే సినిమా అయిపోయిన తర్వాత అనిపిస్తుంది మనం బాలకృష్ణ గారిని కదా చూసాం అని చెప్పి, అసలు అప్పటి వరకు ఇంకా అందులో మీలో రామారావు గారు ఆహించారా అన్నంత ఇదిగా ఉంది మొత్తం. రైట్ సార్. తర్వాత దానవీర సూరకర్ణలో మీరు కూడా యాక్ట్ చేశారు కదా బాలకృష్ణ పాత్ర, అభిమన్యుడు. అభిమన్యుడు అన్నయ్య అర్జునుడు, హరికృష్ణ అన్నయ్య అర్జునుడు, నేనేమో అభిమన్యుడు కనిపిస్తారని. ఎందుకని మీ పాత్ర అవసరం లేదు బాలకృష్ణ, అవసరం లేదు దానికి. ఎంతవరకు కావాలి అంతవరకే, జనం డైవర్ట్ కాకూడదు ఒకటి, అవసరం లేదు ఇంకోటి. రెండోది ఇప్పుడు రామారావుది ఏమేమి చూపించాము సినిమాలు అంటే ప్రతిదీ వెనకాల ఒక రీజనింగ్, ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్, ఒక ఆవేశం కావచ్చు, రకరకాలుగా చెప్పాం. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు పోస్టర్ దేశంలో గోడ మీద కనిపించాలి, అదొకటి రీజన్. ప్రతిదానికి ఒక రీజన్. అయితే అలా చూసుకోవచ్చు, ఇంకా బోల్డ్ అంతా తీయచ్చు పాత్రలు, మామూలుగా చేసిన పాత్రలు. నెక్స్ట్ దాంట్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ పాత్ర, వేచి చూడండి. రైట్. అయితే మీరు ఫస్ట్ టైం నాన్నగారితో కలిసి యాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మీ ఫస్ట్ ఆయనతో ఉన్న అనుభవం యాక్టింగ్ సంబంధించి? తాతమ్మ కళ నా మొదటి సినిమా. అప్పుడే స్కూల్కి వెళ్తుండేవాడిని, మామూలు సెలవు పెట్టి, అంత కొత్త నాకు అంటే, మామూలు ఫస్ట్ పిక్చర్ కదా ఎవరికైనా, అది గుర్తు నాకు. నడుచుకుంటూ రావాలి, తాతమ్మ అక్కడ కూర్చుంది, నాయనమ్మ అదే భానుమతి గారు, నడుచుకుంటూ రమ్మన్నారు అక్కడి నుంచి. నాకు టక్కన అన్నీ గుర్తొచ్చేసాయి సినిమాలన్నీ, ఆయన నడక నుంచి కూడా అన్నీ పాత్ర పాత్రకి అయినా భలే నడక నుండి కూడా ఆహార్యం మొత్తం మారిపోయేదండి. నిండు మనసులు నిప్పు రెండు మనుషులు ఏమి ఉన్నాయి, అదొక రకమైన నడక, ఇలా భుజాలు రెండు అట్ట డ్రూప్ చేస్తూ చెరువైపు ఇలా నడవడం, అది గుర్తొచ్చేసింది వెంటనే. ఆ ఇన్ఫ్లుయెన్స్ వెంటనే ఇళ్ళ నడిచాను, నడితే కాబట్టి ఏం ఏంటా నడక అని. ఇప్పుడు నేను హరికృష్ణతో అన్నట్టే, పాత్ర కళ్యాణ రామ్ అన్నట్టే, నేను అర్జునుడువా లేకపోతే అంగరాజు అన్నట్టు మీతో సరిచేసి, అలాగే ఏంటి ఆ నడక చెప్తే చెప్పాలి, అంత చనువు లేదు, మీ నడకేనని మీ నడకేనంటే మరి ఎందుకు ఈ పాత్రలో చిన్న ఎంత 14 ఏళ్ళు నాకు అప్పుడు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అంది ఉంటుంది. హరికృష్ణ గారు చిన్నప్పటి నుంచి అంతే రెబల్గా ఉండేవారండి సినిమాలో, అంటే ఊళ్ళో పెరిగారు ఆయన మా తాతగారి దగ్గర. అంటే ఒక స్టేజ్ వరకు రామారావు గారి తమ్ముడు ఆయనకి రైట్ హ్యాండ్ అయితే హరికృష్ణ గారు ఒక స్టేజ్ నుంచి వచ్చేసారు, ఇంకా ఇంకా అన్నింటికి తండ్రి ఏం చేస్తారు. మంచి సీన్ పెట్టాం కదా తమ్ముడు అన్నదమ్ముల మధ్య కూడా, రాజకీయాలకు వెళ్తా అంటే నేను రాను అని ఇద్దరు మధ్య నిజంగా అలాగే ఉండేవారా ఆయన నాన్నగారితో హరికృష్ణ గారు? హరికృష్ణ గారు ధైర్యంగా మాట్లాడేవారు నాన్నగారు. ఓకే, అందరికంటే ఎక్కువ ఆయనే ధైర్యంగా మాట్లాడేది అవునా? ఓకే. అయితే ఇంకా ఈ సినిమాలో బాగా ఫన్నీగా అనిపించింది ఏంటంటే సుయోధ